ఇప్పుడు ఈ సత్కారానికి హీరో కృష్ణ గారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సభకి నమస్కారం. నారాయణరావు గారు చాలా డీటెయిల్డ్గా అన్ని విషయాలు చెప్పారు. నా అదృష్టం, నేను సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన వేళా విశేషం, నన్ను ఆదిత్య సుబ్బారావు గారు తేనె మనసుల్లో పరిచయం చేశారు. నారాయణరావు చెప్పారంటే ముందు తేనె మనసులో ఒక స్పెషల్ ఉంది, అది ఫస్ట్ సోషల్ కలర్ పిక్చర్ తెలుగులో. ఆ సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఫస్ట్ జేమ్స్ బాండ్ పిక్చర్ గోడచారి 116లో కూడా యాక్ట్ చేసే అవకాశం అదృష్టం నాకు కలిగింది. ఆ తర్వాత ఫస్ట్ కౌబాయ్ పిక్చర్ మోసగాళ్ళకు మోసగాడు, ఫస్ట్ సినిమా స్కోప్ చెప్పారు నారాయణరావు అల్లూరి సీతారామరాజు, 70 mm పిక్చర్ సింహాసనం, ఇలా 350 సినిమాల్లో యాక్ట్ చేసే అదృష్టం నాకు కలగటం, ఈ రోజున వజ్రోత్సవ సందర్భంగా తెలుగు చలనచిత్ర కళామతల్లికి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.